ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాల ఒకటే ఒక మాట నేను అడిగేది మిమ్మల్ని ఆలోచించమని కోరేది. సరిగ్గా 9.5 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడ్డది ఎక్కడ? ఇదే కరీంనగర్ గడ్డ మీద. ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ గారి నిరాహార దీక్ష ప్రారంభమైతే, అల్గనూర్ చౌరస్తాలో అరెస్ట్ అయితే ఆ రోజు అంటుకున్నది అగ్గి నవంబర్ 29, 2009 నాడు. నవంబర్ 29, 2009 ఈసారి కరెక్ట్ గా 14 ఏళ్ల తర్వాత మళ్ళా అగ్గి ఏ రోజు పెట్టాలి? నవంబర్ 30, 2023లో మళ్ళీ కరీంనగర్ లో అగ్గి పెట్టాలి. మళ్ళీ ఖచ్చితంగా అగ్గిలో ఆ అగ్ని కీలల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ దహించకపోవాలి, కొట్టుకపోవాలి. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, సరిగ్గా 9.5 ఏళ్ల కింద తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి గుండె మీద చేయేసుకొని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎన్ని పనులు జరిగినాయి ఈ 9.5 ఏళ్లలో? కేసీఆర్ గారిని మీరు నమ్మి ఒక తండ్రిలాగా తెలంగాణను సాకుతాడు. ఇప్పుడే పుట్టిన పసిగుడ్డు తెలంగాణను ఏ నాయకుడైతే సాధించిండో ఆయన చేతిలో పెడితేనే న్యాయం అవుతుందని చెప్పి ఈ 9.5 ఏళ్లు రెండు పర్యాయాలు కేసీఆర్ గారి చేతిలో ఈ పసిగుడ్డు లాంటి తెలంగాణను మీరందరూ కలిసి పెట్టినారు, ఆశీర్వదించారు. కమలాకరణకు ఆశీర్వాదం ఇచ్చినారు, రవిశంకర్ అన్నకు, బాలకిషన్ అన్నకు, నాకు. వేదిక మీద కూర్చున్న చాలా మంది మహామహులు అందరం కష్టపడితే 88 సీట్లతో 2018లో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. ఎన్ని మార్పులు వచ్చినాయి ఇవాళ తెలంగాణలో. కరీంనగర్ లో వచ్చిన మార్పు మీ కళ్ళ ముంగటనే ఉన్నది. రోడ్లు బాగైనాయి, డ్రైనేజీలు బాగైనాయి, కరెంటు మంచిగైంది, తాగునీళ్లు మంచిగైంది, సాగునీరు ఇవాళ మీ ఎల్ఎండి నాకు బాగా యాదుకున్నది. ఎన్నోసార్లు కమలాకరణ యుద్ధం చేసేది, ఆ కరీంనగర్ నీళ్లు, ఎల్ఎండి నీళ్లు మాకే ఉండాలి, గేట్లు బంద్ చేయాలని కరీంనగర్ అన్న, కరీంనగర్ల కమలాకరణ కిందికేమో మరి మాకు నీళ్లు ఇవ్వాలి అని కింద పంచాయతీ. ఇవాళ ఉన్నదా గోస? ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కడో ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ బ్రహ్మాండంగా 618 మీటర్లకు దివి నుంచి భువికి నీళ్లు తీసుకుపోయిన అపర భగీరథుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మిడ్ మానేర్ కానీ, అప్పర్ మానేర్ కానీ, లోవర్ మానేర్ కానీ ఇవాళ సస్యశ్యామలమై కరీంనగర్ జిల్లా పైనుంచి చూస్తే ఒక సజీవ జలధారలాగా, ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అద్భుతంగా కనబడతా ఉన్నది. ఎస్ఆర్ఎస్పి కాలువలో, కాకతీయ కాలువలో 365 రోజులు నీళ్లు. ఫ్లడ్ ఫ్లో కెనాలులో, వరద కాలువలో ఎప్పుడు చూసినా 365 రోజులు నీళ్లు. పైన అప్పర్ మానేరు నుంచి లోవర్ మానేర్ దాకా, లోవర్ మానేర్ నుంచి కింద గోదావరి దాకా ఎక్కడ చూసినా జల కలతోని ఇలా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలకలలాడుతూ ఉన్నది. కరెంటు బాగైంది, తాగునీళ్లు బాగైనాయి, సాగునీటి గోసపోయింది. సంక్షేమము నేను చెప్పనే అవసరం లేదు. 200 పింఛన్ తీసుకునే అవ్వ ఇలా 2000 రూపాయలు తీసుకుంటున్నది. మళ్ళీ మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎంత అవుతుంది పెన్షను? ఎంత అయితే చెప్పాలి? చూడలేదా మేనిఫెస్టో? 2000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉన్నదో మూడోసారి మళ్ళీ మీరు కేసీఆర్ గారికి అధికారం ఇస్తే 5000 రూపాయల పెన్షన్ కాబోతున్నదనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, విద్య, వైద్యం ఏ రంగమన్నా తీసుకోండి ఇవాళ. ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పిండ్రు, ఒక్క మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి కరీంనగర్ లో ఇవాళ 4 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. బ్రహ్మాండంగా ఇవాళ గురుకుల పాఠశాలలు. మంత్రివర్యులు కమలాకరణ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బలహీన వర్గాల బిడ్డలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మా మైనారిటీ పిల్లలకు కానీ 1001 గురుకుల పాఠశాలలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే. ఆ క్రెడిట్ కూడా మన గౌరవ మంత్రివర్యులు కమలాకర్ గారికి కూడా దక్కుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ఇవాళ బలహీన వర్గాల సంక్షేమ శాఖను అత్యద్భుతంగా నిర్వహించిన నాయకుడు గంగుల కమలాకర్ గారు. ఇక్కడ వచ్చిన మీ అందరినీ కూడా నేను ఆలోచించమని కోరేది ఒకటే, ఏం తక్కువైంది మనకు? సాగునీరు మంచిగైంది, పట్టణం మంచిగైంది, పల్లెలు బాగైతున్నాయి, కడుపు నిండా కరెంటు, కడుపు నిండా తాగునీరు, విద్య, వైద్యం అన్ని బాగైనాయి, అన్ని వర్గాలకు లాభం జరిగింది. గిరిజనులకు ఇవాళ బ్రహ్మాండంగా 6% నుంచి రిజర్వేషన్ 10% అయింది. తాండాలు పంచాయతీలు అయినాయి, ఇవాళ గిరిజన తాండాల్లో రోడ్లు పడుతున్నాయి, 3-ఫేజ్ కరెంట్ వస్తున్నది. దళితులకు దళిత బంధు అనే కార్యక్రమం దేశంలో ఎక్కడ లేని కార్యక్రమం, కొత్త పథకం చాలైంది. బలహీన వర్గాలు, కుల వృత్తుల్లో ఉన్నవాళ్ళు, చేతి వృత్తుల్లో ఉన్నవాళ్ళు వాళ్లకు బలాన్ని ఇచ్చిండు కేసీఆర్. చదువుకుంటానంటే విద్యాలయాలు పెట్టిండు కేసీఆర్.
ఇయాల నేను చదువుకొని అమెరికా పోతా అంటే 20 లక్షల రూపాయలు మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్. అదే విధంగా దళిత పిల్లలు గిరిజన పిల్లలైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్. బ్రాహ్మణుల్లో ఉండే పేదవాళ్ళకు కూడా ఇవాళ బ్రహ్మాండంగా వివేకానంద స్కాలర్షిప్ పెట్టి చదువుకుంటా అనే పిల్లలకు విదేశాలకు పోతానంటే కూడా 20